ప్రత్యేక డిస్కషన్లకు వెళ్దాం. మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ ఏఎం రెడ్డి గారు అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనూహ్య రెడ్డి గారు. వెల్కమ్ అండి డాక్టర్ ఏఎం రెడ్డి గారు. వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అండి, ఇప్పుడు 1040 కేసులు ఇండియాలో, తెలంగాణలో 67, పక్కన ఇంకో తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా ఆల్మోస్ట్ 20 దాకా వచ్చినట్లున్నాయి, 19-20 దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఉన్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ పెరుగుతున్న కేసులకి ఒక 1 వీక్ వరకు పెరగచ్చు ఈ కేసెస్ అన్నీ. ఒక 1 వీక్ తర్వాత తగ్గుము పడవచ్చు, ఎందుకంటే కనుక ఇవన్నీ కూడా ఐసోలేట్ అవుతున్నారు కాబట్టి, అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేస్తున్నారు కాబట్టి ఒక వారం తర్వాత కేసెస్ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వచ్చినా కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే కనుక మనకు ఉన్నటువంటి ఈ అంటే అందరికీ స్ప్రెడ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు. సమ్మర్ ఒకటి మనకు ఫేవరబుల్ కండిషన్గా ఇక్కడ చెప్పవచ్చు. అంటే ఇవన్నీ వింటర్ వైరసెస్, వైరసెస్లో కూడా వింటర్ వైరసెస్, మన సమ్మర్ వైరసెస్ ఇవన్నీ. సో వింటర్ వైరసెస్ అనేటివి సమ్మర్లో ఇన్యాక్టివ్ కండిషన్లో ఉంటాయి జనరల్గా. సో మనకు ఒక అది ఫేవరబుల్ కండిషన్గా మనం చెప్పవచ్చు. మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్. ఒక 1 వీక్ తర్వాత నుంచి మనకి ఇంకా లాక్డౌన్ పొజిషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందా లేదంటే ఇంకా ఈ యొక్క సంఖ్యను బట్టి మనం చెప్పవచ్చు జనరల్. అసలు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సిచ్యుయేషన్స్ మనం చూస్తే పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ నేషన్సే తట్టుకోలేకపోతున్నాయి ఈ కరోనా దాడిని. యుఎస్ కానీ, ఇటలీ కానీ, స్పెయిన్ కూడా బాగా పెరుగుతుంది, అక్కడ డెత్ రేట్ కూడా బాగా పెరుగుతుంది. ఏంటి, వాట్ వెంట్ రాంగ్ అంటారు డాక్టర్, మీ అండర్స్టాండింగ్ ఏంటి? జనరల్గా అంటే కనుక ఇక్కడ ఈ కోల్డ్ కంట్రీస్లో ఈ అంటే అన్ఎక్స్పెక్టెడ్ విషయం కాబట్టి, ఇది కోల్డ్ కంట్రీస్లో ఎక్కువగా ఈ అలర్జీ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మన కంట్రీలోకి వస్తే కనుక ఇక్కడ మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, అంటే కనుక రేపు పొద్దున పేషెంట్స్ని కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్ కూడా లేదు కాబట్టి, సో మనం జాగ్రత్తగా ఉండాల్సింది వస్తుంది. ఇదే కండిషన్ ఇంకా పెరిగితే కనుక రేపు పొద్దున ఇదే కండిషన్ ఇంకా మనకు డబుల్ త్రిబుల్ అయితే కనుక రేపు పొద్దున ఇండియా అనేది ఒక అంటే కనుక పెద్ద అంటే అన్ని కంట్రీస్ కంటే కూడా మేజర్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుభ్రత విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ వాళ్ళకంటే మనం తక్కువగా ఉంటాం. ఇక్కడ శుభ్రత అనేది అక్కడ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకంటే ముందే వాళ్ళు అతి జాగ్రత్తగా అంటే కనుక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయడము, కొంచెం ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. సో మన వాళ్ళు తక్కువగా ఉంటారు. సో ఇక్కడ జబ్బు రావడానికి వ్యాధికి నిరోధక శక్తి అని చెప్పవచ్చు. అంటే కనుక అక్కడ విషయంలో వస్తే కనుక ఫారినర్స్కి చాలామందికి ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల ఇటువంటి కండిషన్స్ ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో మన ఇండియన్స్ విషయానికి వస్తే, భారతీయుల విషయానికి వస్తే కనుక వీళ్ళంతా కూడా మన యొక్క మామూలు లైఫ్ అనుభవించారు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్ స్ట్రాంగ్ ఉండడం వల్ల కూడా ఇటువంటి డిసీజెస్ ఒకవేళ వచ్చినా కూడా తట్టుకునేటువంటి కెపాసిటీ కూడా మన ఇండియన్స్కి ఉంది అని చెప్పవచ్చు. ఇక్కడ మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్ ఎక్కువగా ఉండడము, ఇక్కడ వెదర్ కండిషన్స్ మనకు సపోర్ట్ చేయడం వల్ల ఈ రెండింటి నుంచి ఈ కరోనా వైరస్ నుంచి మనం కొంచెం సేఫ్గా ఉండవచ్చు. ఓకే డాక్టర్ అనూహ్య రెడ్డి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏంటండి, ఈ కరోనా వల్ల రకరకాల యాంగిల్స్ మనకి ఇందులో కనిపిస్తాయి. సరే, హెల్త్ దీంతో సఫర్ అవుతున్న వాళ్ళు, మొత్తం జయించి బయటకు వస్తున్న వాళ్ళు, ఇందాక మన్ కీ బాత్లో మనం చూసాం వాళ్ళు కాలర్ మాట్లాడింది, ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే అనేక రకాలుగా మనుషుల్ని, అసలు మానవత్వం, మనుషులు, లేకపోతే హ్యూమన్ రిలేషన్స్, ఇవన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కరోనా అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. ఏంటి మీ అండర్స్టాండింగ్, ఏంటి ఎంతవరకు ఇది మనుషుల్లో ఉన్న మానవత్వం? ఎందుకంటే ఢిల్లీలో ఎయిమ్స్ డాక్టర్స్కి లేకపోతే అక్కడున్న మెడికల్ సిబ్బందికి వాళ్ళకి మేము ఇళ్ళు అద్దెకి ఇవ్వం అని చెప్పి వాళ్ళని నెట్టేయడం, లేకపోతే రావద్దని చెప్పి వాళ్ళు అనడం, వైరస్ కోసం వైరస్ వల్ల వాళ్ళు భయపడడం, ఇవన్నీ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఒక విషయం ఏంటిదంటే ఇది ఒక హ్యూమన్కి సంబంధించిన విషయమే కాదండి, అంటే ప్రతి ఒక్క జీవరాశులకి సంబంధించిన విషయంలాగా ఒక ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన పిఎం గారికి మనం అప్రిషియేట్ చేయాలి, థ్యాంక్స్ అలాట్ సార్. ఎందుకంటే ఆయన ఒక పిఎం లెవెల్లో ఉండి కూడా సామాన్య ప్రజల కోసం ఇంత టైం స్పెండ్ చేసి వాట్ ఈజ్ వాట్స్ గోయింగ్ ఆన్, దెన్ వచ్చేసి ఎలా క్యూర్ అయ్యారు, దెన్ వచ్చేసి వాళ్ళ స్టార్టింగ్ ఏజ్ నుంచి, దెన్ వాళ్ళు క్యూర్ అయినప్పటి నుంచి కూడా ఆయన అంటే ప్రపంచ ఒక స్టేట్కే కాదు, దెన్ వచ్చేసి ఒక లైక్ వచ్చేసి సమ్ లాట్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఒక కంట్రీని వచ్చేసి ఏలే ఒక పిఎం గారే ఆ రకంగా అంత ఓపిక్గా ప్రతి ఒక్కటి సమీక్షించి ఒక ప్రణాళికని బద్ధంగా వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే మేబీ మనం తెలంగాణ స్టేట్ గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతము, వాళ్ళు విచ్చలవిడిగా అంటే ప్రతి హ్యూమన్ గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ అందరూ వచ్చేసి వాళ్ళ హద్దుల్ని దాటి మితిమీరిపోయి అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళి విచ్చలవిడిగా తిరగడం వల్ల కూడా ఒక రకంగా ఈ వైరస్ అనేది మేలు చేసింది అని అనుకోవచ్చు మనం. ఏంటంటే ఈ వైరస్లో ఉండేది ఏంటిదండి అంటే ఇప్పుడు మన డాక్టర్స్ చెప్తూనే ఉంటారు, సో ఇది ఒక జీవం లేని కణం, రైట్? ఈ జీవం లేని కణంలో వచ్చేసి ఒక కొవ్వు పదార్థం అనేది పేరుకుపోయి ఉంది. ఇప్పుడు మన అబ్రాడ్స్లో తీసుకుంటే అక్కడున్న వింటర్ సీజన్స్కి వచ్చేసి అది కరగదు. ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటిది అంటే
ఆ లేయర్ని వచ్చేసి కరిగించే గుణం అనేది ఉంది. ఎవరైనా తాకడం వల్లనో లేదంటే ఎవరైనా తుమ్మడం వల్లనో అది మనలోకి వెళ్ళి, సో ఏంటంటే మన ముక్కులో ఉండేటివి చిమిడి లాంటివి, కను కొలుకులో ఉండేటివి ఇట్లాంటివి, ఈ తుంపర వల్ల వచ్చేసి ఏమవుతుందంటే అది 100 రెట్లు కాదు 1000 రెట్లుగా వచ్చేసి లైక్ ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. అంటే ఒక ఒక ఎగ్జాంపుల్గా యాజ్ ఏ ఉమెన్ నేను చెప్పాలంటే, ఒక పిండంలో అంటే నిర్జీవం లేని పిండం వచ్చేసి ఒక గర్భంలో ఉన్నప్పుడు ఎలా పెరగదో దానికి ఇన్స్టెంట్గా వచ్చేసి ఏదైనా మనకున్న టెక్నాలజీ ప్రకారం ఒక జీవం పోస్తే అది ఆ అండం ఎలా పెరిగి ఏ రకంగా వచ్చేసి ఒక ప్రాణం పోసుకుంటుందో, అంటే అది ఒక జీవం వరకే ఉండిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఈ జీవం వచ్చేసి దానికి ప్రాణం వస్తే కొన్ని వేల సంఖ్యల్లో వచ్చేసి డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతూ లక్షల్లోకి వెళ్ళి ప్రాణాలు పోతుంటాయి. ఇక్కడ మనకు చూసుకుంటే, మన ఇండియా వైజ్ చూసుకుంటే దీని రేట్ చాలా తక్కువ ఉంది. అదంతా పక్కన పెట్టేస్తే యాజ్ ఏ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కిందికి చూసుకుంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే ఈవెన్ వచ్చేసి డాక్టర్స్ అనే కాదు, నర్సెస్ అనే కాదు, దెన్ సరౌండింగ్ హాస్పిటల్స్ అంటే ప్రాణాలు పోసే వాళ్ళని కూడా, అంటే రక్షించే వాళ్ళని కూడా భక్షించాలి అని చెప్పేసి జనాలు కూడా చూస్తున్నారంటే, ఈ స్టేజ్లో కూడా వచ్చేసి ఇది ఎంత దారుణమైన విషయం అండి. అంటే దీనికి కూడా వచ్చేసి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు, మిమ్మల్ని మీరు అట్లీస్ట్ ఒక హ్యూమన్స్గా వచ్చేసి ఇప్పుడైనా సరే మీరు కళ్ళు తెరిచి నలుగురి కోసం బతకండి. ఇన్ని రోజులు ఒక సెల్ఫిష్గా ఉండేవాళ్ళం, మన కోసమే మనం బతికేవాళ్ళం. ఇప్పుడు ఎలా క్రియేట్ అయిందంటే, ఈ క్రియేచర్స్ ఎలా చేశారంటే, పక్కింటోడు బాగుంటేనే మనం బాగుంటాము అనేది ఒకటి స్ప్రెడ్ అయిపోయింది, రైట్? సో మన ఇంట్లో మన పిల్లలతో మనం ఉండడం వదిలేసి పక్కింటోళ్ళ గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇది ఇంకొక విషయం. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే అండి, ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. డిసడ్వాంటేజెస్ ఏంటిదంటే, రోడ్డున పోయే లారీస్ ఎవరున్నారో, లైక్ వచ్చేసి మనకు ప్రొవిజన్స్ అంటే నిత్యావసరాల కోసం స్టేట్స్ నుంచి స్టేట్ నుంచి వచ్చేటప్పుడు, కానీ ఏదైనా ఏ జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు వచ్చేటప్పుడైనా సరే అక్కడ దారుల్లో వచ్చేసి ఎవరికి కూడా ఫుడ్ దొరకట్లేదండి. ఎవరైనా ఏదైనా ఇస్తుంటే దాన్ని తీసుకొని, అంటే ఎలా అయిపోయిందంటే అన్నం పరబ్రహ్మ స్వరూపము అని చెప్పేవాళ్ళు కదా, అన్నదాత సుఖీభవ అని చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళని వచ్చేసి ఒక బ్లెస్సింగ్స్ లాగా అలా చూసి అలా చూసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళందరూ వచ్చేసి ఇలా ఇబ్బంది పడడం, దెన్ వచ్చేసి నిత్యావసరాల కోసం వచ్చేసి ప్రతి ఒక్కరూ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఇప్పటికీ కూడా ఒక యూనిటీ అనేది లేకపోవడం అనేది ఒక, ఇది నిజంగా వచ్చేసి మనము దీని గురించి చర్చిస్తున్నాము ఎన్నిసార్లు, లైక్ వచ్చేసి మేబీ ఒక 15 డేస్ నుంచి లాక్డౌన్ అయిన తర్వాత, బిఫోర్ కూడా అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత కూడా స్టిల్ మనం కంటిన్యూగా డిస్కస్ చేస్తున్నాము. అతిరథ మహారథులందరూ వచ్చేసి, డాక్టర్లు అందరూ ప్రతి ఒక్కరు వచ్చేసి చెప్తూనే ఉన్నారు అవేర్నెస్ గురించి. మీరు వచ్చేసి ఎంతవరకు మీరు ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటే దాన్ని ఎవ్వరూ పాటించట్లేదు. ఎందుకు పాటించట్లేదు అంటే ఆతృత, అంటే ఇక్కడ కూడా చూడండి, పక్కింటోళ్ళు బాగుండాలి అనే థాట్ అనేది బాగుంది, కానీ అక్కడ కూడా సెల్ఫిష్ ఏంటిదంటే మనం లేకపోతే చచ్చిపోతామా అన్నట్టున్నారు. బట్ ఇక్కడ తెలియని విషయం ఏంటిదంటే, ప్రతి ఒక్కరికి ఈ కరోనా వైరస్ అనే దాని వల్ల ఎవరు కూడా ప్రాణాలు పోవండి, దానికి వచ్చేసి ఒక రెమెడీ అనేది ఉంది. ఏంటిదంటే మనల్ని మనం సేఫ్ గార్డ్గా ఉంచుకోవడం అనేది ఒక రెమెడీ. అది ఫస్ట్ వచ్చేసి మనం శుభ్రంగా ఉండడం అనేది మెయిన్ రెమెడీ. దీని గురించి వచ్చేసి ఎలా శుభ్రంగా ఉండాలి అంటే సోప్స్ ఉండాలి, శానిటైజర్స్ ఉన్నాయి, దెన్ వచ్చేసి లైక్ హ్యాండ్ వాషెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా మేము వచ్చేసి మీద పడిపోయి ఎవరు వచ్చేసి చేసుకుంటున్నారంటే అది వాళ్ళకే హామ్ చేస్తుంది. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు యుఎస్ నుంచి డాక్టర్ రాజేందర్ రెడ్డి, కార్డియోథొరాక్సిక్ సర్జన్. డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. ఓ, కార్డియాలజిస్ట్, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. ఏంటి డాక్టర్, యుఎస్లో ఉన్న సిచ్యుయేషన్, 123,000 కేసులు దాటిపోయి. కరెక్ట్, చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యి, అంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. మాకు టెస్టింగ్ ఆలస్యం అయింది, టెస్టింగ్ ఆలస్యం ఉంటుందో మాకు తెలవడం ఆలస్యం అవుతుంది. అంతేగాని ఈ జబ్బు ఎప్పటి నుంచి నడుస్తూనే ఉంది, లాస్ట్ 2 మంత్స్ నుంచి ఇక్కడ జబ్బు నడుస్తూనే ఉంది అమెరికా, కాకపోతే మీకు గుర్తుపట్టలేదు. ఇప్పుడు టెస్ట్ బాగా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు తెలుస్తున్నది, చాలా మంది చనిపోతున్నారు అన్ఫార్చునేట్లీ. అండ్ ఇట్ గోన్ టేక్ సమ్ మోర్ టైం, చాలా కష్టంగానే ఉంది ఇక్కడ. ఫస్ట్ టెస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది డాక్టర్? అక్కడ లాస్ట్ 2-3 వీక్స్ స్టార్ట్, 2 వీక్స్ నుంచి ఎక్కువ అవుతుంది, మోస్ట్లీ లాస్ట్ వీక్ ఎక్కువ టెస్ట్ చేశారు. ఇంకోటి మా టెస్ట్ కూడా స్లో ఉంది, చాలా కొంచెం టైం పడుతుంది, రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. ఓకే, మా టెస్టింగ్ లో కొంచెం ఫెయిల్ అయిపోయినాం మాకు, అన్ఫార్చునేట్లీ దట్స్ ద రియల్ బిగ్ ఫెయిల్యూర్ ఆన్ అవర్ అమెరికా పార్ట్ నాట్ డెవలప్ ఎ గుడ్ టెస్ట్, మంచి టెస్ట్ ర్యాపిడ్ టెస్ట్ డెవలప్ చేయలేకపోయినా ఇనిషియల్ గా. ఫస్ట్ టెస్ట్ ఫెయిల్ అయింది, దానివల్ల చాలా ఇంకా పడిపోయింది.
బట్ విల్ విల్ ఓవర్కమ్ విల్ ఓవర్కమ్ దిస్. అంటే అమెరికన్ పీపుల్ ఆర్ గ్రేట్ పీపుల్, విల్ ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ వెరీ హార్డ్, విల్ సర్వైవ్ అండ్ ఓవర్కమ్ దిస్ డిఫికల్టీ వాట్ వి ఆర్ ఫేసింగ్. గ్రేట్ పీపుల్ అంటే అమెరికన్ పీపుల్ ఆర్ చాలా గొప్ప పీపుల్, చాలా హార్డ్ వర్కర్స్, చాలా హానెస్ట్, చాలా అంటే లవింగ్ కేరింగ్ పీపుల్, చాలా వరకు చాలా హీరోస్ ఉంటారు ఇక్కడ. వరల్డ్ వార్ టూను మనం అప్పుడు హిట్లర్ మీద అప్పుడు యుద్ధం చేసినప్పుడు వరల్డ్ వార్ టూలో మన అమెరికా వచ్చి ప్రపంచం మొత్తాన్ని సేవ్ చేసింది. అదేవిధంగా ఈసారి కూడా ఇది కూడా ఇది ఒక వార్ అనుకోవాలి, వార్ గురించి కూడా మన వాళ్ళు బయటపడతారని నాకు చాలా నమ్మకం ఉంది, ధైర్యం ఉంది, కాకపోతే టైం పడుతుంది. కాదు డాక్టర్, అంటే వెంటిలేటర్ పెట్టాలన్నా సరే లాటరీ వేసుకుని ఎవరి నెంబర్ వస్తే వాళ్ళకి వెంటిలేటర్ పెడుతున్నారు, అంత తక్కువ సంఖ్యలో ఉన్నాయని చెప్పి మేము వార్తలు అవి చదువుతున్నాం. ఇజ్ ఇట్ ద సిచ్యుయేషన్ డాక్టర్, అంత దారుణమైన పరిస్థితి ఉంది అక్కడ? లేదు లేదు, అది ఎగ్జాగరేషన్, కష్టంగా ఉంది, కరెక్ట్, నో క్వశ్చన్, చాలా కష్టంగా ఉంది ఇక్కడ. కానీ ఇంతవరకు అయితే మా హాస్పిటల్ ఎవరికి వచ్చిన అందరికి వెంటిలేటర్ పెడుతున్నాము, అటువంటి పరిస్థితి ఏం లేదు. లేదు అట్లేదండి, ఎక్కడ మరి న్యూయార్క్ సైడ్ ఏమైనా ఉండొచ్చు, కానీ మాది కాలిఫోర్నియా సైడ్ కదా, మా కాలిఫోర్నియా సైడ్ ఇంకా కేసు న్యూయార్క్ నుండి తక్కువ ఉన్నాయి, కాబట్టి మాకు ఏం కష్టం కావట్లేదు. ఇంతవరకైతే ఎలా ఉంది అక్కడ, అంటే కంప్లీట్ లాక్డౌన్ లేదు చాలా చోట్ల, చాలా పార్షియల్ లాక్డౌన్ ఉంది, కొంతమంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు కూడా, లైక్ ప్రాణం కంటే ఎకానమీ ముఖ్యమా, కంప్లీట్ లాక్డౌన్ చేయండి అని చెప్పి కొంతమంది నిన్న ఇండియన్స్ V6తో మాట్లాడుతూ కూడా ఇండియా లాగా కంప్లీట్ లాక్డౌన్ పెడితే బాగుంటుంది అని చెప్పి కూడా అని చెప్పి అన్నారు. అలాంటి సిచ్యుయేషన్ ఏదైనా ఉందంటారా డాక్టర్? అంటే అమెరికా ఇస్ నాట్ లైక్ ఇండియా, అమెరికా ఫెడరల్ యూనియన్, అంటే స్టేట్స్ హావ్ లాట్ ఆఫ్ రైట్స్, ఈచ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్స్టిట్యూషన్ రైట్స్. So president cannot tell all the states to put lockdown చెప్పడానికి వాళ్ళకి ఉంటా అధికారం లేదనుకుంటా. ఇంకోటి ఇస్ అ వెరీ డీసెంట్రలైజ్డ్ కంట్రీ, అంటే ఎవ్రీ ఏ జిల్లాలకు ఆ జిల్లా ద్వారా ఉంటాడు, ఆ జిల్లాలో వాళ్ళు వాళ్ళ పాలసీస్ డిసైడ్ చేస్తారు. సో ఒక వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది నడవదు అమెరికాలో. బట్ దే ఆర్ ఆల్ డూయింగ్, ఎవ్రీబడి ఇస్ డూయింగ్ దర్ బెస్ట్ టు లాక్ డౌన్ అండ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. I think, you know, in the next 4 to 6 weeks, we'll see good results, I'm hoping. నిన్న మొన్నటిదా కూడా ప్రెసిడెంట్ ట్రంప్ కొంచెం ధీమాగానే ఉండే, బట్ నిన్న ఆయన స్టేట్మెంట్ చూస్తే ఇది చాలా ఇబ్బంది పెడుతోంది, ఇంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి అన్నారు. సో హౌ టు లుక్ ఇన్ టు ఇట్ డాక్టర్? అంటే దిస్ ఇస్ డెఫినెట్లీ మనుషుల 100 ఇయర్స్ ఫినామినన్. అంటే 1918 లో వచ్చినప్పుడు స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు, అప్పుడు వరల్డ్ పాపులేషన్ తక్కువ కూడా 50 to 100 million పీపుల్ చనిపోయింది అప్పుడు. దీని వల్ల కూడా లాట్ ఆఫ్ లాస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఎనీబడి కెన్ స్టాప్ ఇట్ కంప్లీట్లీ, ఇట్స్ నాట్ గోన్ బి స్టాపబుల్ రైట్ నౌ, ఇట్స్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. సో వి జస్ట్ హావ్ ద బెస్ట్ వీ క్యాన్ టు కోప్ విత్ ఇట్. సో ఇట్స్ గోన్ టు రన్ ఇట్స్ కోర్స్, ఇట్ మైట్ రన్ ఇట్స్ కోర్స్ ఫర్ నెక్స్ట్ సెవెరల్ మంత్స్, నాట్ గోన్ హ్యాపన్. ఇది 2-3 weeks వెళ్ళిపోయేది జబ్బు కాదు, ఇది ఇది అంతా మరి అంటే 60% పీపుల్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆగిపోతుంది, ఇది 60-80% పీపుల్ ఇన్ఫెక్ట్ ఆగిపోతుంది, లేకపోతే వ్యాక్సిన్ వచ్చిన ఆగిపోతుంది. ఆ రెండు తప్ప ఈ తైవాన్ చేసిన పద్ధతి చేస్తే ఆగిపోతుంది. తైవాన్ చిన్న కంట్రీ, వాళ్ళు ఏం చేయగలిగారు తైవాన్ లో? మన అటువంటి పరిస్థితి మన దగ్గర ఏ దేశంలో, అమెరికా అయితే చేయలేదు. తైవాన్ చేసిన పద్ధతులు మనం అమెరికాలో అమలు పెట్టాలని చాలా కష్టం. ఇప్పుడు అక్కడ టెస్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంది డాక్టర్? అంటే సింప్టమ్స్ ఉన్న వాళ్ళని టెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఎలా ఉంది టెస్టింగ్ సిస్టమ్? టెస్టింగ్ అవైలబిలిటీ అంటే చాలా పూర్ ఉంది ఇక్కడ. కాలిఫోర్నియాలో అయితే సివియర్ సింప్టమ్స్ ఉంటే టెస్ట్ చేస్తున్నారు, మామూలుగా సింప్టమ్ మైల్డ్ సింప్టమ్స్ టెస్ట్ చేయట్లేదు, ఇక్కడ టెస్ట్ లేవు. ఇక్కడ టెస్ట్ చేసినా కానీ దగ్గర దగ్గర 5-6 రోజులు పడుతుంది రిజల్ట్స్ రావడానికి. ఆ లోపల ఇస్ నాట్ వెరీ యూస్ఫుల్ అని అనిపించింది, అట్లున్నది ఇప్పుడు. సో 2 weeks లో ర్యాపిడ్ టెస్ట్ అని చెప్తున్నారు, ఇంకో 2 weeks లో. ఓకే ఓకే డాక్టర్, మీరు యా లైన్లో ఉన్నాను డాక్టర్, మళ్ళీ మీతో మాట్లాడతాను. డాక్టర్ ఏం రెడ్డి, మనం వింటున్నాం. ఓకే, జస్ట్ ఐ విల్ టేక్ టాక్ టు హిమ్. ఎస్ రాజేంద్ర రెడ్డి గారు, ఈ టెస్టింగ్ చాలా పూర్గా ఉంది అంటున్నారు, 1.25 crore అనౌన్స్ చేశారు, ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేశారు, అండ్ 1 lakh వెంటిలేటర్స్కి ఆర్డర్ చేశామని చెప్పి కూడా ట్రంప్ అంటున్నారు. ఇవన్నీ ఏమైనా మీ పర్పస్ని అంటే కొంతవరకైనా మీట్ అవుతాయంటారా? కొంతవరకు హెల్ప్ అయ్యింది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది గవర్నమెంట్ కంటే ప్రైవేట్ ఇండస్ట్రీ ఎక్కువ చేస్తుంది.
మొన్న ఆబర్ట్ ల్యాబ్స్ లో రోష్ వాళ్ళు ర్యాపిడ్ టెస్ట్ డెవలప్ చేసిండ్రు, అవి మనకి మార్కెట్లోకి వస్తే చాలా బాగుంటుంది, చాలా హెల్ప్ అయింది. తర్వాత వెంటిలేటర్స్ 100,000 ఆర్డర్ చేయంగానే అవి వెంటనే తయారు కావాలి, 24/7 రెడీ కావాలి, అది తయారు కావడానికి 2-3 వీక్స్ పడుతుంది, టైం పడుతుంది అనుకుంటా. ఐ థింక్ విల్ సర్వైవ్, విల్ సర్వైవ్, విల్ బి ఓకే, విల్ విల్ బి ఇట్స్ గోన్ బి డిఫికల్ట్, దిస్ నో క్వశ్చన్, చాలా సఫరింగ్ ఉంటుంది కానీ యూనో బట్ విల్ 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 ఫేస్ ద ఛాలెంజ్ అండ్ విల్ సర్వైవ్, ఐఎమ్ కాన్ఫిడెంట్ విల్ ఓవర్కమ్ ఇట్. డాక్టర్ హౌ డు యూ కంపేర్ 1980 టైంలో స్పానిష్ ఫ్లూ ఇంపాక్ట్ని ఇప్పుడు కరోనా వైరస్ ఇంపాక్ట్ని, రెండింటిని ఎట్లా కంపేర్ చేసి చూస్తారు మీరు? ఉన్న జనరేషన్ అంతా 1918 అయితే అకార్డింగ్ టు ద స్టడీస్ అప్పుడు చాలా మంది అంటే సిటీస్ చాలా మంది చనిపోయినాయి ఆ రోజుల్లో కూడా. ఇప్పుడు ఈ పరిస్థితి కొంచెం మనకు మెడికల్ టెక్నాలజీ ఎక్కువ ఉంది, అవేర్నెస్ ఎక్కువ ఉంది, ఈ లాక్డౌన్ సరినాయి కాబట్టి ఐఎమ్ హోపింగ్ దెర్ విల్ బి లెస్ డెత్స్ నౌ. ఇలాంటి పెద్ద పెద్ద పాండమిక్స్ ని వీటిని ఫేస్ చేసే విషయంలో చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది అమెరికా లాంటి దేశం. 1918 లో అఫ్ కోర్స్ చూసి ఉండకపోయినా దానికి సంబంధించిన లెక్కలు కానీ ఆ స్టడీస్ కానీ చూసి ఇలాంటి వాటికి ఎప్పటికప్పుడు తనని తాను రెడీగా ఉంచుకునే ఉండాలి యుఎస్. బట్ ఎందుకని ఈ విషయంలో ఇంత పెద్ద ఫెయిలియర్ ఎందుకు కనిపిస్తుంది డాక్టర్? దట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. ఎందుకంటే అమెరికాలో మాకు ఇన్ఫెక్షన్ డిసీజ్ తక్కువ ఉంటాయి, ఈ ఇప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీస్ కంటే, చైనా కంటే, దేశాల కంటే మాకు ఈ మలేరియా, డెంగ్యూ ఇటువంటి ఫీవర్స్ మా దగ్గర ఉండే ఉన్నాయి. కాబట్టి మాకు ఈ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్ చాలా వీక్ ఉంటాయి. మాకు ఏమైనా క్రానిక్ డిసీజ్ ఎక్కువ ఉంటాయి, ఇది డయాబెటీస్, షుగర్, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్, క్యాన్సర్, ఈ క్రానిక్ డిసీజ్కే మాకు ట్రీట్మెంట్ చేసే బాగా టెక్నికల్ ఎక్స్పర్టీస్ కానీ కేపబిలిటీ కానీ ఉన్నది. ఇటువంటి ఇన్ఫెక్షన్ డిసీజ్ వచ్చినప్పుడు చూడడానికి మాకు అంత కేపబిలిటీ లేదు, ఎందుకంటే ఇట్లాంటి మాకు ఎక్కువ రావు. సో మా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇన్ఫెక్షన్ డిసీజ్ కంట్రోల్ కొంచెం వీక్ కావాలి వేరే దేశాల కంటే. ఇంకోటి ఏంటంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు టెస్ట్ డెవలప్ చేసినప్పుడు ఫెయిల్ అయ్యారు పాపం. వేరే అప్పుడే ప్రైవేట్ ఇండస్ట్రీకి ఇస్తే వాళ్ళు 2 మంత్స్ కిందనే టెస్ట్ డెవలప్ చేస్తే బాగుండేది, వాళ్ళు అడ్వాన్స్ ప్లానింగ్ చేయలేకపోయింది. ఎందుకో మరి ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్ వై దే డిడ్ డు ఇట్. చాలాసేపు చైనాని అమెరికా, అమెరికాని చైనా విమర్శించుకోవడంతోనే పుణ్యకాలం అంతా అయిపోయిందేమో. అమెరికా ఆల్సో వాజ్ బిజీ విత్ ట్రంప్ ఇంపీచ్మెంట్ అని, అదే వాళ్ళు దే వుడ్ వేస్ట్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ అన్నెసరీ థింగ్ దీని గురించి ఆలోచించి దీని గురించి ప్లాన్ చేసి ఉన్నా కానీ చేయలేదు. పొలిటికల్ లీడర్షిప్ ఇన్ వే ఫెయిల్డ్, పొలిటికల్ లీడర్షిప్ అండ్ ఆల్సో ఈవెన్ గవర్నమెంట్ ఫెయిల్డ్ అమెరికన్ పీపుల్ to a certain extent for the last 2 months, but no question about that. But I think they're catching up now. They'll catch up and everything will be okay. Elections lo Trump vijay avakasal meeda idevana impact chupistunnantara lepte ilanti time lo dan gurinchi maatladadam correct kadantara? I think it's too premature to say anything right now. It is not a correct time to talk about it. What is your understanding doctor? Mundugane ante as India lo chesinatluga akkada kuda anni rashtralu lockdown praktinchesi mottham ట్రావెల్ బ్యాన్స్ అవి చేసేస్తే ఇంత వర్స్ సిచ్యుయేషన్ వచ్చేది కాదు అని చెప్పేమని అనుకుంటున్నారా? అసలు దానికంటే ముఖ్యంగా బంధువులకు హెల్ప్ చేస్తే, దానికంటే ముఖ్యంగా టైవాన్ లో, టైవాన్ అనే దేశం ఉంటుంది, టైవాన్ అనేది చైనా దేశము, అది మెయిన్లాండ్ చైనాకి ఓన్లీ 80 మైల్ దూరంలో ఉంటుంది. అది వాళ్ళకు వాళ్ళ లాంగ్వేజ్ కల్చర్ అంతా చైనీస్ వాళ్ళే, వాళ్ళ 23 మిలియన్ పీపుల్ ఉంటారు. వాళ్ళకు చైనాకు మెయిన్లాండ్ బిజినెస్ కు వాళ్ళకు చాలా, మెయిన్లాండ్ చైనాకు బీజింగ్ కు వీళ్ళకి చాలా చాలా బిజినెస్ రిలేషన్స్ ఉంటాయి. చాలా మంది, కొన్ని వేల మంది వచ్చిపోతుంటారు రెండు దేశాల మధ్యన. అయినా కానీ వాళ్ళు లాస్ట్ 3 మంత్స్ లో ఓన్లీ 50 ఇన్ఫెక్షన్స్, సంథింగ్ వెరీ రేర్, వెరీ ఫ్యూ ఇన్ఫెక్షన్స్ అండ్ 1 డైడ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరిని మానిటర్ చేస్తున్నారు, ఐసోలేట్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు, ఐసోలేట్ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. బంద్ ఒకటే సరిపోదు, ప్రతి ఒక్కరిని టెస్ట్ చేసి ఐసోలేట్ చేసి ఇన్ఫెక్షన్ వాళ్ళు దగ్గర పెట్టి, ఇన్ఫెక్షన్ ఇంకో దగ్గర పెడితే అప్పుడు కంట్రోల్ అయ్యి ఇది అటువంటి చేయగలిగితే దీన్ని తప్పకుండా కాంకర్ చేయొచ్చు, టైవాన్ చేసినట్టు. కానీ అటువంటి చేయడం చాలా లాజిస్టికల్లీ డిఫికల్ట్ ఫర్ ఎ బిగ్ కంట్రీ లైక్ ఇండియా అండ్ అమెరికా. సో వీఆర్ డూయింగ్ ది నెక్స్ట్ బెస్ట్ థింగ్. ఫైనల్లీ డాక్టర్, దీనికి వ్యాక్సిన్ ముందు తీసుకురావడం ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే దీనికి ఒక మెడిసిన్ తీసుకొచ్చే చర్యలు జరుగుతున్నాయా? రెండు 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 టూ ఫ్రంట్స్ లో వేయచ్చు. ది పీపుల్ ఆర్ వర్కింగ్ వెరీ 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 హార్డ్, లాట్ ఆఫ్ టీమ్స్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ బోత్ ద ఫ్రంట్స్.
మెడిసిన్ ఏమో కొంచెం ఫాస్ట్గా వస్తుంది, ఐఎమ్ హోపింగ్ విల్ గెట్ ద మెడిసిన్ ద నెక్స్ట్ 4 to 6 months. వ్యాక్సిన్ కి ఏమో మినిమం 12 months పడుతుంది, మినిమం అంటే మెరకుల్ ఇఫ్ ఏ వ్యాక్సిన్ ఇన్ 12 నెలల్లో వ్యాక్సిన్ రావడం చాలా మెరకుల్. 18 months లో 80% ఛాన్స్ విల్ హ్యావ్ ఎ గుడ్ వ్యాక్సిన్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వ్యాక్సిన్ డెవలప్మెంట్ టేక్స్ టైమ్, ఇది క్యాంట్ హ్యాపన్ ఓవర్ నైట్, వెర్ ఇస్ మెడిసిన్ యూ కెన్ డెవలప్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ టేక్ కేర్ డాక్టర్. డాక్టర్ ఏఎం రెడ్డి మనతో ఉన్నారు, డాక్టర్ అనూహ్య రెడ్డి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. ఎస్ అనూహ్య గారు, మనం కామన్ సెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. జనతా కర్ఫ్యూ చాలా అద్భుతంగా పాటించారు, అదే రోజు రాత్రి 9 అయిపోగానే అందరు రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ, పక్క సోషల్ డిస్టెన్సింగ్ అని మొత్తుకుంటున్నా, మార్కెట్స్ లో మనం చూస్తున్నాం ఎలాంటి రష్ ఉంటుంది. అవునండి, కానీ ఏంటంటే అండి, వాళ్ళు పాటించిన వాస్తవమే, దెన్ వచ్చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేసింది కూడా వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ చేసినప్పుడు బ్రేక్ డౌన్ కూడా చేశారు, రెండు వర్తించారు చేశారు. ఎందుకంటే కొంతమంది అంటే కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు, దెన్ వచ్చేసి క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, కొంతమంది అంటే కొన్ని రీజన్స్ అంటే లైక్ ఇప్పుడు ఈ కరోనా అనేది ఏంటిదండి, డాక్టర్ గారు చెప్పినట్టు లైక్ వచ్చేసి ఒక 40+, లైక్ 50+ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళకైతే మాత్రం ఇమీడియట్గా అటాక్ చేస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ సి విటమిన్, డి విటమిన్, ఇది అంటే మనకు అదేంటంటే మన ఇంట్లో ఉండి కూడా మనం తీసుకోవచ్చు. ఆరెంజ్ జ్యూసెస్ అంట, దెన్ ఉసిరి అంట, దెన్ వచ్చేసి సన్ రైసెస్ అంట, ఇలాంటివి తీసుకుంటే మనకు ఓకే ఫైన్. బట్ వచ్చేసి వాళ్లకు కావాల్సిన ట్యాబ్లెట్స్ అయినా సరే, దెన్ వచ్చేసి కొంతమంది ఇన్సులిన్ మీద ఉంటారు, రైట్? లైక్ ఎలా ఉందంటే అండి, ఇప్పుడు షుగర్ అనేది మీకు తెలుసు, డయాబెటీస్ పేషెంట్స్ ఏంటిదంటే వెళ్తే పీక్కి వెళ్తారు, లేదంటే ఒక నార్మల్ లెవెల్లో కంట్రోల్ లెవెల్లో ఉంటారు. బట్ ఇట్లాంటి కండిషన్ ఉన్నప్పుడు జనాలలో ఒక భయాందోళన, ఒక ప్యానిక్, అంటే కన్ఫ్యూజన్ ఈజ్ డిఫరెంట్. దెన్ వచ్చేసి మనం వచ్చేసి లైక్ పర్ఫెక్ట్గా వచ్చేసి దాన్ని ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనే దానికి ఒక అవేర్నెస్ అనేది ఇవ్వడం అనేది ఇట్స్ డిఫరెంట్. ఈ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే స్పృహలో లేకుండా కొన్ని పనులు ఏంటిదో, ఇప్పుడు అయిపోయింది కదా మనం క్లాప్ కొట్టేసాం బయటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఆ రోజు అలా చేశారంటే స్టిల్ ఇప్పటికి కూడా అలాగే చేస్తున్నారు. అంటే కొంతమందికి ఏంటంటే ఈరోజు వస్తూ ఉంటే ఎలా ఉన్నాయంటే, వెహికల్స్లో ఉన్న వాళ్ళకి మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లైక్ ఇప్పుడు నా వెహికల్ మీద యాజ్ ఎ ప్రోటోకాల్ వచ్చేసి ఉంది, ఓకే ఫైన్, నేను ఈ కాజ్ మీదకి వస్తున్నాను, ఓకే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. దెన్ వాట్ అబౌట్ అదర్ వెహికల్స్? కొన్ని ప్రెస్కే అలో చేశారు మన ముఖ్యమంత్రి గారు, ఏం చేశారు ప్రెస్కే అలో చేశారు కొన్ని వాటికి, అంటే కొన్ని ఎగ్జిబిషన్స్ పెట్టి ప్రతి వాటికి అన్నెసెసరీగా వచ్చిన వాటికి మీరు వచ్చేసి రావద్దండి అని చెప్తే వాళ్ళ మీద డిపార్ట్మెంట్ మీద కూడా ఏం చేస్తున్నారు, తిరగబడుతున్నారు. తిరగబడేసరికి వాళ్ళు ఏం చేయగలుగుతారండి, అంటే మన దగ్గర మ్యాన్ పవర్ లేదు. ఎలా అంటే లైక్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని అవకతవకలు, ఎలా అంటే వాళ్ళు కూడా కరెక్ట్గా జస్టిస్ అనేది చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే మ్యాన్ పవర్ లేదు, సో డిపార్ట్మెంట్లో కూడా కొరత ఉంది. సో డే అండ్ నైట్ వచ్చేసి వాళ్ళు కూడా వర్క్ చేసి మళ్ళీ 10 డేస్కి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే కూడా పెళ్ళాలు కూడా రావనివ్వని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చి సెల్ఫ్ క్వారంటైన్స్ ఉండాల్సి వస్తుంది. అంటే పబ్లిక్లో ఉన్న తర్వాత కూడా దాన్ని కూడా వచ్చేసి పాటించలేకపోతే వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు న్యాయం చేసినట్టు కాదు కదా వాళ్ళ ఫ్యామిలీకి. సో ఇండ్లకి మొగుళ్ళు వెళ్ళలేరు, వాళ్ళదొక ప్రాబ్లం అయిపోతుంది. ఇంట్లో మెడిసిన్స్కి ప్రాబ్లం అయిపోతుంది, అంటే ఎల్డర్స్ ఉన్న వాళ్ళకి. దెన్ వచ్చేసి ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ యూత్ సంగతి చూస్తే వాళ్ళు అస్సలు పట్టించుకోరు. అంటే ఒక్క లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు, లైక్ పబ్బింగా హబ్బింగా లేదంటే వాట్ ఎవర్ ఇట్ మీ లైక్ రోమింగా, దెన్ వచ్చేసి వాళ్ళు జాలీగా తిరగడం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్లకు ఎవరికి ఉన్న ఎడిక్షన్కి దానికి అలవాటు పడిపోయారు. చదువు అనేది కొంచెమైనా బాధ్యత నేర్పించాలి కదా మనం. అలా నేర్పిస్తే ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండండి మీరు హోమ్ క్వారంటైన్ లో అంటే వాళ్ళందరూ చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా. అది అంటే ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడ నిరక్షరాస్యులే బెటర్ అండి. ఎందుకంటే వాళ్లకు తెలిసి తెలియనట్టు అమ్మో ఇదొక భయం కదా అన్నట్టు అయినా సరే వాళ్ళు జస్ట్ విలేజెస్ లో చూడండి మీరు, ఒక్క రైతు అయినా సరే ఈవెన్ ఫ్యూజెస్ తీసేస్తున్నామంటే, అంటే ఇప్పుడు పంట చేతికొచ్చే టైం అండి, అంటే పంట చేతికొచ్చేయడం అంటే లైక్ వచ్చేసి ఏమంటే పండుకొచ్చిందనమాట. అంటే ఇప్పుడు వాటర్ మనం పట్టకపోతే ఆ పంట వచ్చేసి విత్తనమైన అవదు. సో దానికైనా సరే వెళ్తున్నాము అంటే ఏం చేసి భయపడుతున్నారు వెళ్ళాలంటే. ఈవెన్ వచ్చేసి కొంతమంది అంటే గుంపులుగా వచ్చేసి రైతులు వెళ్ళరు, కొంతమంది వెళ్ళి పంటకు వచ్చేసి ఒకరంటే నా చెరువు పక్కన వచ్చేసి ఉంది, నా పొలం పక్కన ఉంది, వాటర్ వచ్చేసి మీరు వేయండి అంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే లైక్ హెచ్ఆర్సీకి చాలా ఈమెయిల్స్ వస్తుంటాయండి. సో ఈ అవేర్నెస్ అంటే నాకు కొద్దిగా తెలుసు కాబట్టి సో దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఏం చేస్తున్నారు, ఫ్యూజెస్ తీసేస్తున్నారు, అది కూడా రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ అనేది లేదు,
అదర్ స్టేట్స్ నుంచి మనం వచ్చి ఎక్స్పోర్టింగ్ ఆర్ మేబీ ఇంపోర్టింగ్ అనేది చాలా తక్కువ చేసుకోగలుగుతున్నాము. ఇది ఒక పాయింట్. దెన్ ఈ జనరేషన్లో ఉన్న వచ్చేసి ఈ పిల్లలకు వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది పక్కన పెట్టేస్తే ఈ మినిమం కామన్ సెన్స్ అనేది లేదు, దెన్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ అనేది అస్సలు లేదు. పేరెంట్స్ని ఎదురు తిరగడం, ఎందుకంటే వాళ్ళు మీరు మమ్మల్ని చూస్తున్నారా అని రివర్స్ క్వశ్చన్ వేస్తున్నారు, నువ్వు నన్ను పట్టించుకున్నావా నన్ను చూసావా అన్నట్టు. ఇప్పుడు ఒకటే రూమ్లో లైక్ ఒక 2,500 స్క్వేర్ ఫీట్లో ఒక ఫ్యామిలీ ఉంది అంటే లైక్ మదర్, ఫాదర్, ఒక బేబీ, ఒక బాయ్, రైట్? సో వాళ్ళు మెచ్యూర్డ్ అయి ఉండొచ్చు, అన్మెచ్యూర్ పీపుల్ ఉండొచ్చు, ఇద్దరు చిన్నపిల్లలు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కూర్చుంటూ ఉంటే ఇవే న్యూసెస్ ఇవే చూసుకుంటూ ఉంటే ప్రైవసీ అనేది లేకుండా పోయింది. సో ఏం చేస్తున్నారు, మాట వినకుండా కొద్దిగా యూత్లో టీన్స్లో ఉండే పిల్లలు బయటకు వచ్చేస్తున్నారు. అక్కడ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళని వచ్చేసి రిస్ట్రిక్ట్ చేస్తుంటే వాళ్ళ మీద వచ్చేసి వైలెన్స్ మళ్ళీ, అంటే డిపార్ట్మెంట్ కూడా వచ్చేసి ఎందుకు కొడతారు, మీరు ఎందుకు చేస్తున్నారు, అలా హ్యాండిల్ చేయడానికి లేదు అంటే ఏమండి, అందరం హ్యూమెన్సే, వాళ్ళకున్న జాగ్రత్త వాళ్ళకు ఉండాలి, మనకున్న జాగ్రత్త మనకుండాలి. మనకు లేనప్పుడు వాళ్లే సెల్ఫ్గా ఒక డిపార్ట్మెంటే పనిచేస్తుంది, ఇప్పుడు ఒక డాక్టర్సే చేస్తున్నారు, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు లేకపోతే వాళ్ళకు కూడా వచ్చేసి ఒక అంటే ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసారు. డిపార్ట్మెంట్ కూడా ఏం చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసి వాళ్ళు కూడా వచ్చేసి హ్యాండిల్ చేస్తున్నారు. కానీ కొన్ని వాటికి అంటే ఎమర్జెన్సీస్ అంటే అనవసరమైన వాటికి కాకుండా అవసరమైన వాటికి, అంటే అతని అవసరం ఏంటిది అని చెప్పేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేను డిపార్ట్మెంట్కి చెప్పేది ఏంటిదంటే వాట్ ఈస్ ద నీడ్, వాట్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ, వై హీ కేమ్ అవుట్ అనేది పర్ఫెక్ట్గా తెలుసుకొని తర్వాత హ్యాండిల్ చేయండి. మ్యాన్ హ్యాండ్లింగ్ ఈజ్ ఇట్స్ ఎ రాంగ్, ప్లీజ్ డోంట్ గో ఫర్ దట్. ఎందుకంటే మన గవర్నమెంట్ ఒక ఫ్రెండ్లీ పోలీస్ అనే నామినీ పెట్టింది. ఫ్రెండ్లీ పోలీస్ అన్నప్పుడు మీ ఓపికని మీ సహనాన్ని ఇప్పుడు పరీక్షించే టైం వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీకు చప్పట్లు, దేశం మొత్తానికి మన పిఎం గారు మన దేశాన్ని మొత్తం చేత మీకు చప్పట్లు కొట్టించారు, అంటే ఈ పని మీరు చేస్తున్నారు కాబట్టి మీకు చప్పట్లు కొట్టించారు. సో ఇలాంటి ఓపికతో మీరు ఇప్పుడున్న టైంలో ఇప్పుడున్న అంటే సమాజానికి మీరు ఉపయోగపడుతున్నారు ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు కూడా వచ్చేసి కొద్దిగా సమన్వయం పాటించి దీన్ని కూడా వచ్చేసి ఈ ప్రాబ్లమ్ని కూడా మనం ఖచ్చితంగా అధిగమిస్తాం. ఎందుకంటే జనాలు కూడా అంత సమన్వయం పాటించి వాళ్ళు కూడా ఇళ్లలో ఉంటున్నారు, దెన్ సేమ్ థింగ్ వచ్చేసి వాళ్ళు కూడా పాటిస్తున్నారు, లాక్డౌన్ని కూడా పాటిస్తున్నారండి. ఎక్కడ పాటించట్లేదు అని కాదు, బట్ ఒక 10% పీపుల్ వచ్చేసి బయట వస్తున్నారంటే ఆ 10% వల్లనే మనకు సమ్ బ్లాక్స్లో డ్యామేజ్ జరుగుతుంది. అదొక్క అవేర్నెస్ వచ్చేసి మనం ఇవ్వగలిగితే వాళ్ళకు కొద్దిగా మనం వచ్చేసి లైక్ సెల్ఫ్గా వచ్చేసి మనం వచ్చేసి వాళ్ళని డైవర్ట్ చేయగలిగితే దెన్ వచ్చేసి ఓవర్కమ్ చేయొచ్చు. డాక్టర్, మనం ఒక్కళ్ళ వల్ల మొత్తం సమాజానికి కలిగే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? జనరల్గా ఇటువంటి జబ్బులు అంటే కనుక ఇటువంటి జబ్బులు జనరల్గా మ్యూకస్ మెంబ్రేన్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. అంటే ఆ మ్యూకస్ మెంబ్రేన్స్ ఏంటంటే కనుక మన ఐస్ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు, నోస్ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు, మన మౌత్ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. ఈ మూడింటిని మనం జాగ్రత్తగా అంటే కనుక ఇక్కడ అందరూ చేతులను జాగ్రత్తగా కాపాడుకుంటారు. చేతుల కంటే కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఈ ఐస్, నోస్ అండ్ ఈ మౌత్ అనేది అంటే కనుక మనం దాన్ని పట్టుకోకుండా కొంచెం ఈ యొక్క పార్ట్ మాత్రమే మనకి వైరస్ లోపలికి ఎంటర్ అయ్యేటువంటి పార్ట్. సో ఈ యొక్క పార్ట్ మాత్రం మనం జాగ్రత్తగా మనం అంటే దాన్ని టచ్ చేయకుండా మనం గాలి కంటే కూడా ఇది ఇంపార్టెంట్. అంటే కనుక ఎవరన్నా తుమ్మినా సరే అంటే కనుక దగ్గర నుంచి తుమ్మినా సరే మనం వాళ్ళ నుంచి దూరంగా ఉంటాం, అదొకటే ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మిగతా విషయాల్లో మనం ఎక్కడన్నా చేయిపెట్టేసి ఆ చైన్ మనం కంటిన్యూ నలుచుకోవడం కానీ లేదా ముక్కులు వెళ్ళి పెట్టడం కానీ లేదా కనుక ఏదైనా మనకంటే ఈ మ్యూకస్ మెంబ్రేన్ ద్వారా లోపలికి వెళ్ళేటువంటి డ్రాప్లెట్స్ అయినా డాక్టర్ లేకపోతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ చెమట కానీ లేకపోతే ఓన్లీ డ్రాప్లెట్సే ఉంటాయి. చెమట ద్వారా ఇటువంటి జబ్బు వచ్చేటువంటి ఒక డ్రాప్లెట్స్ కూడా అక్కడ డ్రై అయిపోయింది అనుకోండి దాదాపుగా ఒక 3-4 డేస్లో ఏమి ఉండదు కూడా జనరల్గా. సో 3-4 అవర్స్లో కూడా ఒక్కోసారి డ్రై అయిపోతుంది అంటే క్లైమేట్ కండిషన్ బట్టి. సో ఇటువంటి జాగ్రత్తలు అనేది ఇక్కడ అవసరం పడుతుంది. ప్లస్ తక్కువ మెడిసిన్స్ వాడడం అంటే కనుక ప్రతి దానికి ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల కూడా మన ఇమ్యూనిటీని మనమే తీసేసుకుంటున్నాం. సో అవి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. జనరల్గా చాలామంది చేతులకే ఎక్కువ కేరింగ్ ఇస్తారు కానీ ఈ మూడింటిని ఎక్కువ పట్టించుకోరు. సో ఈ మూడింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. రైట్. ఫైనలీ అనూహ్య గారు, మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఈ వలసలు పోతున్నారు, వాళ్ళకి పని లేక వాళ్ళ వైపు నుంచి చూస్తే అది కరెక్టే, బట్ గవర్నమెంట్ కూడా కొన్ని మెజర్స్ అనౌన్స్ చేసింది. ఎక్కడికక్కడ హైవేస్ పై పక్కన వాళ్ళకి టెంట్స్ లాంటివి పెట్టి వాళ్ళు ఉండడానికి తినడానికి తిండి అవి కూడా పెట్టండి అని చెప్పి వాళ్ళ బాధ వర్ణనత అయితే ఇప్పుడున్న కండిషన్లో వాళ్ళందరూ అలా గుంపులు గుంపులుగా పోవడం అనేది కూడా కొంచెం ఆలోచించాలి. ఏంటిదండి, ఇక్కడ వాళ్ళు ఒక్కరి గురించి వాళ్ళని మనం కంట్రోల్ చేయండి, కంట్రోల్లో ఉండండి అని చెప్పాము. ఏంటంటే అండి, ఇక్కడ వలస వచ్చినా అంటే లైక్ వచ్చేసి ఈ కూలీలు ఎక్కడి నుంచి వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే వేరే వాళ్ళైనా సరే వచ్చిన వాళ్ళకి ఏం చేశారంటే 80,000 మెంబర్స్ వచ్చేసి లైక్ మెంబర్షిప్ తీసుకొని ఉన్నారండి. కానీ వాళ్లకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది, ఒక ఫండ్ అనేది ఉంది. లైక్ కరోనాకి వచ్చేసి ఫండ్ రిలీజ్ చేశారు. ఏంటి,
వాళ్ళకి వచ్చేసి మనీ ఇస్తున్నారు, దెన్ బియ్యం ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి గ్రాసరీస్ అన్నీ ఇస్తున్నారు. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అకౌంట్ నెంబర్స్ వచ్చేసి మెన్షన్ చేయలేదు దాంట్లో. సో మెన్షన్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు దానికి కూడా ఒక జీవో పాస్ చేయాలి అంటే కూడా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటిది అని తెలియట్లేదు. అంటే ఈ దళారీ వ్యవస్థలు వచ్చిన తర్వాత కొంతమంది కూలీలు, దెన్ వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళే ఎక్కడెక్కడ ఉన్నా సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎక్కడైనా ఉండండి, కానీ దేశం నుంచి మన స్టేట్ నుంచి వాళ్లకు జరుగుతున్న న్యాయం అయితే మనమైతే చేకూర్చగలుగుతున్నాం కదా. ఇక్కడ ఎన్రోల్ చేసినప్పుడు వీళ్ళు చేస్తున్న దానికి ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేసి, అంటే గవర్నమెంట్ కూడా ఎంతవరకు చేయగలుగుతుందండి, ఎంతవరకు అంటే మనకు కూడా కొద్దిగా సామాజికంగా మనం కూడా వచ్చేసి కొద్దిగా ముందుకు తీసుకొని దాన్ని కూడా అడ్వాంటేజ్గా వచ్చేసి జనాలు కొన్ని ఎన్జిఓస్ అయినా సరే కొన్ని కొంతమంది అంటే మనసున్న ప్రతి ఒక్కరు నేను అని చెప్పేది, వాళ్ళు కూడా వచ్చేసి సెల్ఫ్ లాగా వచ్చేసి చేసి వాళ్ళకు కూడా చూస్తే అదొక విషయం బాగానే ఉంటుంది. బట్ వీళ్ళు వలస వెళ్ళడం అనేది ఒక ఊరి నుంచి ఇప్పుడు మనకు ఊరిలోనే ఇక్కడ ఈ ప్లేస్లోనే ఈ సిటీలోనే ఉండమంటున్నారు, అందుకనే రౌండప్ వచ్చేసి క్లోజ్ చేసి పెట్టారు. అయినా కూడా వాళ్ళు వెళ్తున్నారు అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇది ఇట్స్ నాట్ అప్రిషియేటబుల్ ఎక్కడ ద, కానీ మనం మన సీఎం గారిని అయినా సరే మనం ఒకసారి వచ్చేసి దానికి కూడా మనము లైక్ వచ్చేసి అప్రిషియేట్ చేయాలి. అట్లీస్ట్ దారిన వెళ్ళిపోయే వాళ్లకు, వలస వెళ్ళిపోయే వాళ్ళకైనా ఇస్తున్నారు అని చెప్పేసి. ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారు అంటే కొన్ని హాస్పిటల్స్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర వాళ్ళ బంధువులు లేకపోయినా కూడా ఒక అటెండర్స్గా వచ్చిన వాళ్ళు హాస్పిటల్స్ పక్కన ఉండే హోటల్స్లో ఉంటున్నారండి. వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టేయింగ్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం. ఇంకొకటి ఈ ఎల్డర్స్ ఎవరు ఉంటారో వాళ్ళతో పాటు కొంతమందిని హాస్పిటల్స్ వాళ్ళు డిశ్చార్జ్ కూడా చేసేసారు. అంటే వాంటెడ్లీ అన్వాంటెడ్లీ వాళ్ళకు వచ్చేసి లైక్ వచ్చేసి వాళ్ళు డిప్ పెట్టుకొని ఉన్నా కూడా వాళ్ళని పంపించేసే పరిస్థితి వచ్చింది, పంపించేశారు. అంటే పంపించేసిన తర్వాత వాళ్ళకు ఇంకే ఆధారం లేదు కాబట్టి అలా వెళ్లాల్సి వస్తుంది వాళ్ళు. ఇంకొక విషయం చెప్పాలండి మీకు నేను, ఇక్కడ ఏం జరుగుతుందండి అండి, హాస్పిటల్స్లో పనిచేసే నర్సెస్ ఉన్నారు చూసారా, నర్సెస్ అయినా డాక్టర్స్ అయినా ఎగ్జాక్ట్లీ పర్మనెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎవ్వరూ వర్క్ చేయట్లేదండి. కానీ అంటే మస్ట్ అండ్ షుడ్గా నేను పని చేస్తేనే నాకు ఈరోజు గడుస్తుంది అని ఎవరు ఆ కోర్స్ చేసి నర్స్ అయినా సరే ఏ డాక్టర్ అయినా చేసి ఉంటారే వాళ్ళే చేస్తున్నారు తప్ప పర్మనెంట్ అంటే లైక్ వచ్చేసి ఇప్పుడు మనకు ఏమంటారు అది పర్మనెంట్ జాబ్స్ ఉండేవాళ్ళు ఎవరు లేదండి. వాళ్ళు వచ్చేసి ఎవరు చేస్తున్నా కూడా వచ్చేసి పర్మనెంట్గా కాకుండా ఇప్పుడు మనకు ఏమంటారు కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చేసి చేస్తుంటారు చూసారా, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువ వేస్తున్నారు. వాళ్ళ మీద స్ట్రెస్ వేసింది కాకుండా వాళ్ళు వాళ్ళకి ఇళ్ళకి వెళ్తే కూడా వాళ్ళని ఇంకొక రకంగా అంటరాని వాళ్ళలాగా చూడడం, అంటే ఇది కూడా ఒకటి. అంటే మనం వాళ్ళు మనల్ని కాపాడుతున్నారని తెలుసు, మనల్ని వచ్చేసి చూస్తున్నారు, దెన్ వచ్చేసి ఈ సేవ్ ఇంకొకరికి స్పెట్ కాకుండా అంటే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు కదా. హాస్పిటల్లో వచ్చేసి ఒక డాక్టర్ అయినా నర్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండి చూసుకునే కదా మనకు చెప్తారు. సో ఇలాంటివన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మన వరకు వస్తుంది. సో వాళ్ళని అలా చూడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఇట్స్ హేయమైన చర్య అది. ఏంటంటే జనాల్లో ఇది కూడా ఇంత కూడా వచ్చేసి అవేర్నెస్ లేకపోతే వాళ్ళని కూడా ఒక రకంగా, ఇప్పుడు మీరు చెప్పారు ఢిల్లీలో వచ్చేసి వాళ్ళని పంపించేస్తున్నారు అని చెప్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ క్వారంటైన్ వీళ్ళకి కాకుండా ఇలాంటివి చేసే వాళ్ళకి పెట్టాలండి ఫస్ట్. ఎందుకంటే ఇది సమాజాన్ని ఇంకొద్దిగా స్ప్రెడ్ చేసేసి ఇలాంటివన్నీ న్యూసెస్ అని ఏమవుతాయంటే, అంటే ఒకరు చేసే వాళ్ళని కూడా అక్కడ డ్రాప్ చేసేస్తూ ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అనూహ్య గారు, థ్యాంక్ యూ రెడ్డి గారు. చిన్న బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి, స్టే ట్యూన్డ్.